हाई अंडी आलरे कदा इंग्लैंड विलेजेस एक्सप्लोर चेदा सो मैं एक्सप्लोर ऊर पेर शाफ्ट्सबरी अंडी शाफ्ट्सबरी मार्केट टाउन अंटर अंत इतवरकू रोज चुटपा ऊर्जो पंच पटंत इकोनी मार्केट अम्मेवार सो अंदक दी मार्केट टाउन पेर टाउन 73,000 पापुलेशन निवसी सो इंका टाउन एक्सप्लोर चेदा चूदा रही सो मीको सर्प्राइज चूपिस्तानु अंडी इदि चूसे मीरु सर्प्राइज अवुतारु दीनि योक्क स्पेशल एंटंटे इदि इंग्लैंड लोने डीपेस्ट अंड नारो रोड अन्नमाट दीनि नुंचि मन व्यू चूस्ते विलेज व्यू चाला अद्भुतंगा उंटदि दीनि कोसम टूरिस्टुलु एंतो मंदि एंत दूरं नुंचि वस्तारन्नमाट मनं कूडा चूद्दां रंडि वेनकल व्यू चूडंडि चाला अद्भुतंगा उंदि सो ई कंट्रीलो ओक स्पेशल उंदंडि इप्पुडु मनं शाफ्ट्सबरी अने ऊरु वच्चामंटे आ इल्लुलु एला उंटायि रोड्लु एला उंटायि अनि मनकु ओक व्यू उंटदि अदि मीरु ओक 100 संवत्सराल तर्वात वच्चिना अदे व्यू उंटदंडि वीळ्ळु एप्पुडु पुरातन वाटी प्रिजर्व चस्तारन किल्स चयर अंत मीन रेनोवेटी इन सैड बट अवट सैड आ कलचर एथनीसीटी अला दिन प्रिजर्व चस्तार सो अभी लनारको ला विक्टोरिया हाउसेस इन संवस तरह वा अलागे उठाई अलगे शाफ्ट्सबरी इं चूस्ते सारी आ इल चूँ रूफ चूँ मन पात रोज विलेजेस मंडवा इल मन को कदा అలా వీళ్ళకి విలేజెస్ కి వాళ్ళ ఇల్లు చూడండి అక్కడ రూఫ్ చూడండి సమ్ గడ్డితో ఉంది దాన్ని ఏమంటారో నాకు సరిగ్గా తెలియదండి ఈ ఊరంతా ఇల్లులన్నీ అలాగే ఉంటాయండి ఇలా హిల్ పైన సో ఇది చాలా చూడచక్కనైన ప్రదేశం సో కింద వరకు వెళ్ళి ప్రతి ఇల్లు అదే కొన్ని కొన్ని ఇల్లులు ఎక్స్‌ప్లోర్ చేద్దాం రండి సో సమ్యాను నేను ఇద్దరం హిల్ కింద వరకు దిగి ప్రతి ఇల్లులో చూస్తాం చూస్తే బట్ వ్యూ మటుకు అద్భుతంగా ఉండండి ఇది ఆ ఇల్లులు అవి సో ఇల్లు చూస్తున్నారు కదండి ఇది ఒక రకమైన ఇల్లు అదొక వెరైటీ ఒక ఇల్లు सो ई टाउन अंत इन इलागे उठाई इकड़ू प्रजल निवसी इंटो बट अंत काम का उंटे मन पलटूर अंत कदी आरंकी एडिंकल काम का अंदर तेज पड़कटर कदा मैट बी पलटूर अंत अवर कप्चे आर नई टाइम चाल काम का ऊरंत प्रशात ఇది సందులా ఉంది సో ఊరంతా ఇలాగే ఉన్నాయి సందుల్లాగా సో మనం ఆ సందులోకి ఎంటర్ అయితే మనం ఇందాక వచ్చిన వేకే రీచ్ అవుతాం అన్నమాట సో ఇలా ఉన్నాయి ఇప్పుడు నేను పబ్కి వచ్చానండి పబ్లో మీకు ఇంగ్లీష్ ఫుడ్ ఏం దొరుకుతుంది ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చూపిస్తాం మీకు ఎప్పుడూ ఇండియన్ ఫుడ్ చూపించాం కదా ఇది షాఫ్ట్సబరీలో ఉన్న పబ్ సో ఇది కూడా చూద్దాం ఇది కూడా మీకు చూపిద్దామని సో చూడండి పబ్ అంబియన్స్ అంతా ఎంత బాగుందో ప్లెజెంట్గా ఈవినింగ్ అందరూ చక్కగా వీకెండ్ కదా మంచిగా ఒక డ్రింక్ తీసుకొని హాయిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారు అదంతా అదంతా మేము క్యాప్చర్ చేస్తున్నాం మీరు చూడొచ్చు ఒకసారి చూడండి అంబియన్స్ ఎలా ఉందో ఈ పబ్ లో ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే మాకు మంచి సీట్ ఇచ్చారండి వాళ్ళు దాని నుంచి మనం వాలీ మొత్తం చాలా క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ ఏదో ఆర్టిఫాక్ట్ ఉందండి చూడండి షో పీస్ లా పెట్టారు బట్ చూడడానికి చాలా చక్కగా ఉంది అవుట్సైడ్ వ్యూ ఇంకా చాలా బాగుంటదండి బట్ దానికి ప్రీ బుక్ చేసుకోవాలంట మేము బుక్ చేసుకోలేదు సో మాకు ఇన్సైడ్ టేబుల్ దొరికింది బట్ మేము అవుట్సైడ్ కూడా కవర్ చేస్తాం మాకు వీలైనంత వరకు సో ఫస్ట్ డ్రింక్స్ ఆర్డర్ చేశామండి ఇది కోకో కోలా చైతు ఆర్డర్ చేశారు
सो ఇది నాదన్నమాట ఇది ప్లెయిన్ వాటర్ అండి బట్ స్ట్రాబెర్రీ అండ్ లెమన్ అండ్ కుకుంబర్ తో ఇచ్చారు వాటర్ ఎంత అద్భుతంగా ఇచ్చారో అసలు టేస్ట్ చేస్తాను ఎలా ఉంటుందో మంచి ఫ్లేవర్ ఉంది వాటర్ కి तो मेन कोर्स में फिश एंड चिप्स ऑर्डर चेसा फिश एंड चिप्स एमोदंटे चला ह्यूज गा उंटदी कंप्लीट चेयलेरन्नमाट सो एम चेसामंटे फस्ट अदि ऑर्डर चेसुकोनी अदि कनुक ह्यूज उंटे इंक मेमु ऑर्डर चेय्यां लेदंटे अदि नेक्स्ट ऐटम ऑर्डर चेद्दां एंदुकंटे वेस्ट चेयडं माकु इष्टं लेक अला चेस्तानंडि फिश एंड चिप्स वच्चेसी इंग्लिश नेशनल डिश अंडि इदि सो चाला चाला बागुंटुंदन्नमाट इधी इंदाक तुम चुपन हाडॉक फिश अंडी इधर लोकल दरके फिश अन्ट सो इन ट्रई चा मेम सो फिश चिप्स इला उदी सो लेट्स ट्राई सो ना पोर्शन नाचे शेयरिंग इज केयरिंग ओके आपको सरपत सर अलाकान कदा अंदर సో సమయం ఏంటంటే బిజీగా ఇక్కడ సాసెస్ దొరికాయి కదా అవన్నీ మంచిగా ప్లే చేసుకున్నాడు సో మమ్మల్ని ఫ్రీగా వదిలేడు అన్నమాట తినడానికి సో వాడి ఇచ్చిన టైంలో మేము తక్కగా ఫినిష్ చేస్తాము అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి ఇంగ్లీష్ ఫుడ్ మాక్సిమం ఏంటంటే వీళ్ళు ఎక్కువ సాల్ట్ ఎక్కువ వాడరండి షుగర్ వాడరు అండ్ టేస్ట్ కూడా పెద్దగా అంటే మనకి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళందరూ కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉంటారన్నమాట అంటే మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఓబిసిటీ కూడా చాలా తక్కువ అండి వీళ్ళెక్కువ సాలడ్స్ ఇవే ఎక్కువ తీసుకుంటారన్నమాట సో ఫిష్ అండ్ చిప్స్ అనేది ఎప్పుడు ఒకేషనల్ గా ఇది నేషనల్ డిష్ కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా క్రేవింగ్ వచ్చినప్పుడు ఇలా తీసుకుంటారన్నమాట ఫిష్ అండ్ చిప్స్ అనేది सो चूँ फिश एंड चिप्स चाल क्रिस्पी उ ट्रई अमेजिंग टेस्ट चाल चाल बहुत ना चाल इष्टी टाटर सास इंटे मेयनेस पिकल्ड गर्किन पिकल्स अंत इंटे मन की कुकुंबर अंत चूँ कुकुंबर ऊरबेड़ता ऊरबेड़ वाले मन इंडिया उसीरकाय ऊरबेक अलागे इकड़ गर्किन सर मैंगोस् मैं ऊरबेक कलागे इक पिकल्स इवीं ऊरबेक वाले मंची साल्टी टेस्ट वस्तदी अभी मेयनेस कल टाटर सास इक्कड़ फिश एंड चिप्स इच्चिनप्पुडु एप्पुडु पीस इस्तारंडि मैश चेसिन पीस दानि तर्वात टाटर सास इस्तारन्नमाट एक्कडिकि वेल्लिना सरे నాకు తెలుసు మన ఇండియాలో దొరకనంటూ ఉండదు నాకు తెలుసు ఫిష్ అండ్ చిప్స్ కూడా ఎవరో స్టార్ట్ చేసే ఉంటారండి హైదరాబాద్ వైజాగ్ లాంటి బిగ్ సిటీస్ లో ఖచ్చితంగా స్టార్ట్ చేసే ఉంటారు సో ట్రై చేయండి ఒకసారి ఎక్కడైనా కనుక్కోండి అంటే అలాంటి రెస్టారెంట్స్ ఇండియాలో ఉన్నాయేమో కనుక్కొని ఒకసారి మీరు ట్రై చేయండి ఫిష్ అండ్ చిప్స్ అన్నది ఇది చిప్స్ అండి చూడండి ఎంత బాగున్నాయో మెయిన్ కోర్స్ తో ఎప్పుడు ఇలా బ్రాడ్ చిప్స్ ఇస్తారు कोका बॉटल चूँ मन चुड़े कदा 5 रूपी बॉटल अंत चाल रोज कृतमक 5 रूपी 7 रूपी ऐडिया सो या उ అండ్ యూకే కి ఇప్పుడు కొంచెం వీసా రూల్స్ అవి మార్చారండి సో చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు సో వాళ్ళందరూ కూడా ఇక్కడికి మీరందరూ వచ్చిన తర్వాత ఇక్కడ చదువుకోవడానికి ఈ విలేజెస్ అన్ని ఎక్స్‌ప్లోర్ చేయండి మీకు టైం ఉన్నప్పుడు అండ్ ఈ ఫుడ్ అంతా ట్రై చేయండి సో యు విల్ లవ్ డెఫినెట్లీ లవ్ ఇట్ అండి చాలా చాలా బాగుంటుందన్నమాట అంటే కొత్త కల్చర్ కొత్త ప్లేస్ ఎప్పుడూ బాగునే ఉంటుంది ఎందుకంటే
అందులోంచి మీరు చాలా విషయాలు లెర్న్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా మహా అయితే మన తెలుగు స్టేట్స్లో ఉండొచ్చు, మహా అయితే ఇండియాలో కొన్ని బయట స్టేట్స్లో ఉండొచ్చు. బట్ ఒక దేశం బయటకి మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ కల్చర్ వేరేగా ఉంటుంది, అంతా వేరేగా ఉంటుంది అనమాట, అంతా కొత్తగా ఉంటుంది. మనకి రోడ్ మీదకి వెళ్తే నలుగురు కనిపిస్తారు హాయిగా హాయిగా, అంటే చాలామంది ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డే నేను కల్చర్ షాప్ గురించి అనమాట ఫస్ట్ టైం నేను స్టూడెంట్ గారి వచ్చినప్పుడు, ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్తే ఎవ్వరూ మనకు కనబడరండి, ఎయిదర్ వాళ్ళు ఇంట్లో ఉంటారు లేకపోతే కార్స్లో ఉంటారు అంతే, లేకపోతే షాపింగ్ మాల్స్ హై స్ట్రీట్స్ అక్కడ ఎక్కడైనా కనిపిస్తే కనిపిస్తారు. బట్ నార్మల్ స్ట్రీట్స్లో అయితే మీకు మనుషులు అన్నది చాలా తక్కువ అండి, కనిపించినే కనిపించరు అనమాట. ఇది గ్రీన్ పీస్ మ్యాష్ చేసా అని చెప్పాను కదండి, ఇది కొంచెం తీయగా ఉందన్నమాట. నాకు కొంచెం నాకు నచ్చదు తీపి అంతగా, అంటే మనం సేవరీ టేస్ట్ ట్రై చేస్తున్నప్పుడు నాకు తీపి అంతగా ఇష్టం ఉండదు అనమాట. బట్ అదే హెల్దీ ఆప్షన్, ఇక్కడ ఉన్న అడ్డేట్లలో మీకు హెల్దీ ఆప్షన్ అంటే వచ్చేసి ఆ గ్రీన్ పీస్ ఉంది చూడండి, అదొక్కటే అనమాట. మిగతావన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసినవి, ఇవన్నీ కూడా అంత హెల్తీ కాదు. బట్ వన్స్ ఇన్ అ వైల్ ఇలాంటివి తినడం బాగానే ఉంటుంది, నోటికి రుచి ఉంటుంది అనమాట. సో ఇది మేయనైస్. మేయనైస్ అంటే మీరు చాలామందికి తెలుసు, ఇది ఎగ్తో చేస్తారు, ఇది చాలా బాగుంటుందండి. అంటే కెచప్ అనేది మనం ఇప్పుడు సమోసా తిన్నా ఇలాంటివి తిన్నా సరే కెచప్ ఇలాంటివి ఎక్కువ మనం యూజ్ చేస్తాం కదండి, అలాగే ఇక్కడ మేయనైస్ కూడా ఎక్కువ యూజ్ చేస్తారండి. మనకి ఇండియాలో మేయనైస్ అంత పాపులర్గా యూజ్ చేయరు, అంటే కెచప్ యూజ్ చేసినందుకే చేయరు. బట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది. నేను ఎక్కడ చదివానండి ఏదన్నా మనస్ఫూర్తిగా తింటే అది మీకు హాని చేయదని చెప్పి, అది అంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం ఫుల్గా మనస్ఫూర్తిగా ఇష్టంగా తింటా, నాకు చాలా చాలా ఇష్టం ఫుడ్ అనేది. యాక్చువల్గా ఈ బండ చిప్స్ ఉన్నాయి చూడండి, ఇవి తింటుంటే ఏంటంటే మనకి లోపల పొటాటో ఫ్లేవర్ తగులుతుందన్నమాట, అంటే పచ్చి పొటాటో మ్యాష్ చేసిన పొటాటో ఎలా ఉంటుందండి అది తిన్న ఫీలింగ్ వస్తుంది ఇదైతే. అలా కాకుండా స్కిన్ ఫ్రైస్ తిన్నట్టయితే అవి బాగున్నాయండి, అంటే మొత్తం ఫ్రై అయిపోయి చాలా బాగుందన్నమాట. సో ఇవి నా ఫేవరెట్ అండి. అంటే ఇక్కడ మీరు ఈ ఫ్రైస్ ఇది చూడండి, ఈ స్కిన్నీ ఫ్రైస్ అనేవి మనకి మెక్డొనాల్డ్స్ అక్కడక్కడ కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఈ వీడియో ఇక్కడితో అయిపోయిందండి, మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాం. ఈ షాప్స్ పేరు అనే విలేజ్ చాలా బాగుందన్నమాట, వ్యూ అయితే అద్దరిందండి, గోల్డ్ హిల్ వ్యూ. అండ్ ఇక్కడ ఫుడ్ ఫిష్ అండ్ చిప్స్ కూడా ఎలా ట్రై చేస్తాం ఈ వీడియోలో మీకు చూపించాం, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు తెలిసిన ట్రావెల్ లవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా వస్తున్నాయండి. డోర్సెట్లో మేము చాలా విలేజెస్ ఎక్స్ప్లోర్ చేసాం, ఆ వీడియోస్ అన్నీ మీకు త్వరలో వస్తాయి. సో కమింగ్ వీడియోస్ ఎవరు మిస్ అవ్వద్దు, ప్రతి వీడియో ఒక అద్భుతంగా ఉంటుందండి. సో మీరు కూడా ఏమైనా ఇంకా ఇలాంటి మీకు ఏమైనా తెలిసిన ప్లేసెస్ మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మేము కూడా అది ఖచ్చితంగా మీకు చూపించడానికి మేము ట్రై చేస్తాం. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుసుకుందాం, అంతవరకు సెలవు, బాయ్.